మార్కెట్ ఇవాల ఓపెనింగ్ లో కూడా కొంచెం వీక్ గా ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత మార్కెట్ ఇంట్రాడే లో చూస్తే గనుక 9050 లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత మార్కెట్ సెకండ్ సెషన్ లో ఒక స్టెడీ రికవరీ చూసాము. మార్కెట్ ఇవాల క్లోజింగ్ సమయానికి చూస్తే గనుక ఒక స్వల్ప నష్టాలతోటి అంటే జస్ట్ ఒక 6 పాయింట్ల నష్టాలతోటి 9136 యాక్చువల్ క్లోజింగ్ అనేది చూసాము. మార్కెట్ ఇవాల చూస్తే గనుక ట్రెండ్ లో ఎటువంటి పెద్ద మార్పు కనిపించలేదు. కానీ లోయర్ లెవెల్ అంటే 9050 9000 లెవెల్స్ లో గత కొన్ని వారాలుగా చూస్తుంటే గనుక కొంచెం సపోర్ట్ ఏర్పడింది. పైగా మన మార్కెట్ ఒకసారి రివ్యూ చేస్తే గనుక ఆల్మోస్ట్ 9900 స్థాయి నుంచి మార్కెట్ ఒక 9000 పాయింట్ల వరకు అంటే ఒక 7-8% మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. సో నార్మల్ మార్కెట్ కండిషన్ లో చూస్తే గనుక ఈ 9% 8% వరకు వచ్చిన రియాక్షన్ ఒక ఫస్ట్ రౌండ్ ఆఫ్ సైకిల్ డౌన్ ట్రెండ్ పూర్తి అయ్యింది అనుకోవచ్చు. మార్కెట్ చూస్తే కనుక ఇవాళ కొంచెం స్ట్రాంగ్గా 9150 లెవెల్స్లో కనుక క్లోజ్ అయ్యింటే కనుక మార్కెట్లో ఒక స్ట్రెంగ్త్ ఉంది అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం నిలబడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ మార్కెట్ వీక్లీ చార్ట్ ప్రకారంగా చూస్తే కనుక మార్కెట్ నా ఉద్దేశం ఫర్దర్గా ఒక మైనర్ కరెక్షన్ కానీ కొంచెం కన్సాలిడేషన్లో కానీ వచ్చే వారం వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ వచ్చే వారం కనుక ఏమైనా 9150 లెవెల్స్ పైన కనుక ఒక 1 or 2 సెషన్స్ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వగలిగితే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు ఉంది. కానీ ఆ 9150 లెవెల్స్ పైన నిలబడలేకపోయింది కాబట్టి మార్కెట్లో చూస్తుంటే ఒక స్వల్ప కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ దిగువన చూస్తే కనుక 8700 స్థాయి దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ఆల్మోస్ట్ ఈ మధ్య వచ్చిన లో లెవెల్కి చేరువలో ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం బాటమ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ నా ఉద్దేశం ఒకవేళ ఫర్దర్ కరెక్షన్ వచ్చి కొంచెం నిలబడితే కనుక బై పొజిషన్ తీసుకోవచ్చు. సో కాబట్టి మార్కెట్లో కొంచెం ఒక స్వల్ప వీక్నెస్ అనేది ఫర్దర్గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే ఇవాళ ఒకసారి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కొంచెం అధికంగా పడింది, 1.3% వరకు నష్టపోయింది. అందులో చూస్తే కనుక ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ 1.7% వరకు నష్టపోయింది, ప్రైవేట్ బ్యాంక్స్ 1.2% నష్టపోయింది. సో ఆన్ ద హోల్ బ్యాంక్స్లో ఒక కరెక్షన్ అనేది ఇవాళ కనిపించింది. అలాగే ఇవాళ ఆటో స్టాక్స్ ఒక శాతం నష్టపోయింది. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా తన వీక్ ట్రెండ్ కంటిన్యూ అయింది, ఇవాళ 0.7% వరకు నష్టపోయింది. నిన్న ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన ఒక ఎకనామిక్ ప్యాకేజ్ సంబంధించిన వరకు పాజిటివ్ న్యూస్ కొంచెం రావడం మనం చూసాము. కానీ ఇది మార్కెట్ని పెద్దగా చీర్ చేయలేకపోయింది, మార్కెట్ని పెద్దగా మోటివేట్ చేయలేకపోయింది. మార్కెట్లో ఇంకా స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ అనేది ఇంకా మనకి రాలేదు. ముఖ్యంగా మనకి ఎఫ్ఐస్ ఫిగర్ ఈ నెక్స్ట్ 1 or 2 డేస్ కనుక కొంచెం స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంటే కనుక అప్పుడు మార్కెట్ నిలబడే అవకాశం ఉంది. బట్ యాజ్ ఇట్ ఈస్ ఎఫ్ఐస్ ఫిగర్ కూడా చూస్తుంటే కనుక పెద్ద పాజిటివ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇవాళ ఎఫ్ఎంసీజీ ఫ్లాట్గా క్లోజ్ అయింది, ఐటీ స్టాక్స్ 0.8% వరకు నష్టపోయింది. ఇవాళ మెటల్ స్టాక్స్లో ఒకటే కొంచెం రీబౌండ్ వచ్చింది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇంట్రాడే లో నుంచి రికవర్ అయింది. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక కొంచెం కాషియస్ క్లోజింగే మనం చూస్తున్నాం కాబట్టి సో వీక్లీ చార్ట్ ప్రకారం మార్కెట్ కొంచెం వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ లో లెవెల్స్ నుంచి రికవర్ అయింది కాబట్టి పెద్ద బాటం ఉండకపోవచ్చు. మార్కెట్లో కొంచెం నార్మల్ మార్కెట్ కండిషన్లో ఒక స్వల్ప కరెక్షన్ కన్సాలిడేషన్లోకి వచ్చే వారం వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్లో ఒక సెలెక్టివ్ స్టాక్స్లో ఒక రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది వచ్చే వారం. ఒకసారి టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాము. ఇవాళ వేదాంత, ఇవాళ వేదాంత ఈ మధ్యకాలంలో మనం లిస్టింగ్ న్యూస్ డీలిస్టింగ్ న్యూస్ కూడా మనం విన్నాము. ఇవాళ 3.9% వరకు నష్టపోయింది, 92.60 రూపాయల క్లోజ్ అయింది వేదాంత. వేదాంత ప్రస్తుతానికి ఈ మధ్యకాలంలో 65 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 100 రూపాయల వరకు పెరిగింది, 100 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతున్నారు ఈ లెవెల్లో వేదాంత స్టాక్ని బై చేయొచ్చా అనేది. సో ఒక మేజర్ కార్పొరేట్ యాక్షన్లో ప్రస్తుతానికి న్యూస్ మనం వింటున్నాము వేదాంత. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక 100 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. సో 100 రూపాయలు బ్రేక్అవుట్ అయ్యి నిలబడుతుందా లేదా అనేది కొంచెం సందేహంగానే ఉంది. సో బేర్ మార్కెట్లో అంటే ఈ స్టాక్ బేరిష్ ట్రెండ్లోంచి 170 రూపాయల నుంచి గత 3 నెలలుగా పడుతూ బిలో 70 రూపాయలకు వచ్చేసి ఆ బేరిష్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీ పూర్తి చేసుకుంది కాబట్టి చాలామంది ఇన్వెస్టర్లు బై చేయాలనుకుంటున్నారు. నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు అనిపిస్తుంది, మరింత క్లారిటీ రావాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి వేదాంతని అవాయిడ్ చేయటం మంచిది.
నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్. ఈ మధ్య భారతీ ఎయిర్టెల్ స్టాక్స్లో కూడా ఒక మంచి రికవరీ వచ్చింది. ఇవాళ 2.8% లాభపడింది. 550 రూపాయలు భారతీ ఎయిర్టెల్ క్లోజ్ అయింది. భారతీ ఎయిర్టెల్ని ఈ లెవెల్లో బై చేయచ్చా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి మనం చార్ట్ని చూద్దాం. 400 రూపాయల నుంచి 570 రూపాయల వరకు ఒక 20-30% వరకు అనూహ్యమైన ర్యాలీ జస్ట్ ఒక 1 or 2 months రావడం మనం చూసాము. ఇంత ర్యాలీ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి 570 రూపాయల దగ్గర చాలా గట్టి రెసిస్టెన్స్ మనకి ఫిబ్రవరి 2-3 వారాల్లో ఏర్పడింది. సో వీక్లీ చార్ట్లో మీడియం టు లాంగ్ టర్మ్ చార్ట్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కాబట్టి భారతీయ ఎయిర్టెల్ పైగా మనకి లాస్ట్ 2 months బాగా పెరిగింది కాబట్టి షార్ట్ టర్మ్ టార్గెట్ చేరువలో ఉంది. కొంచెం ఓవర్ బాట్ పొజిషన్కి వస్తుంది. లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ని మీట్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్లో భారతీయ ఎయిర్టెల్కి కరెక్షన్ కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు ఉంది. అప్ ట్రెండ్కి కొంచెం బ్రేక్ పడే అవకాశాలు ఉంది కాబట్టి ఒకవేళ ఉన్నాయంటే కనుక హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. అదే మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఈ సెక్టర్లో ఈ టెలికామ్ సెక్టర్లో భారతీయ ఎయిర్టెల్ బాగా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో టెలికామ్లో కూడా మరింత న్యూస్ మరింత డెవలప్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది సెక్టరల్గా. సో కాబట్టి భారతీయ ఎయిర్టెల్ని హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ అయిన బీపీసీఎల్ భారత్ పెట్రోలియం ఇవాళ చూస్తే 2.6% లాభపడింది. భారత్ పెట్రోలియం సో భారత్ పెట్రోలియం ఈ మధ్యకాలంలో బాగా వీక్గా క్లోజ్ అవుతుంది, బాగా వీక్గా ఉంది. క్రూడ్ హై నుంచి పడినప్పటికీ ఆ బెనిఫిట్ పెద్దగా రావట్లేదు కాబట్టి బీపీసీఎల్ కూడా హై నుంచి కరెక్ట్ అయ్యి పెద్ద బౌన్స్ బ్యాక్ కనిపించలేదు. సో ప్రస్తుతానికి ఈ స్టాక్ని బీపీసీఎల్ని అవాయిడ్ చేయొచ్చు. ఏషియన్ పెయింట్ ఇవాళ 1555 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంత క్రితం బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ ఏషియన్ పెయింట్. ప్రస్తుతానికి ఏషియన్ పెయింట్ ఇవాళ కొంచెం బాగా రికవర్ అయినప్పటికీ ఈ మధ్య 1859 రూపాయల నుంచి 1500 వరకు తగ్గింది ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ చూస్తే కనుక ప్రస్తుతానికి 1500 దగ్గర చేరువలో ఉంది. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే 1500 దగ్గర గట్టి లాంగ్ టర్మ్ మద్దతు ఏర్పడింది. ప్రీవియస్ బాటమ్ కూడా ఈ లెవెల్లో ఉంది కాబట్టి ఏషియన్ పెయింట్ ఈ లెవెల్లో పెద్దగా పడకపోవచ్చు. సో 1500 లెవెల్స్కి వస్తే కనుక ఈ డెట్ ఫ్రీ ప్రాఫిటబుల్ కంపెనీ ఈ సెక్టర్ లీడర్ని ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు ఏషియన్ పెయింట్. అలాగే నెక్స్ట్ ఒకసారి చూస్తే కనుక టాటా స్టీల్లో కూడా వాళ్ళ ఒక మంచి రికవరీ కనిపించింది. ఓవరాల్గా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక టాటా స్టీల్ కూడా చిన్న చిన్న బౌన్స్ బ్యాక్లు చూస్తున్నాము కానీ సస్టైన్ అవ్వలేకపోతుంది. ఇవాళ మెటల్ స్టాక్స్లో ఒక మంచి ర్యాలీ వచ్చింది. ఈ మధ్య సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. 300-250 రూపాయల మధ్యన ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉంది. ఆ రెండింటి లెవెల్స్లో మధ్యన ఉంది ప్రస్తుతం టాటా స్టీల్. సో మధ్యలో ఉంది కాబట్టి నా ఉద్దేశము కొంచెం ఇండస్ట్రీస్గా ఉందనుకోవచ్చు. ఒకవేళ టాటా స్టీల్ వచ్చేవారం కనుక 250 లెవెల్స్ అంటే రీసెంట్గా వచ్చిన లో లెవెల్ దగ్గర కనుక కొంచెం స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంటే 250 లెవెల్స్లో ఆ లెవెల్లో బై చేయొచ్చు. సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా మనం టాప్ గెయినర్స్ చూసాము. ఇప్పుడు టాప్ లూజర్స్ చూస్తే M&M 4.6% పడింది, బాగా పెరిగింది, మధ్య కరెక్ట్ అయింది. జీ ఎంటర్టైన్మెంట్ కూడా ఒక లాస్ట్ 1 వీక్గా ఒక స్వల్ప రికవరీ వచ్చింది. ఇవాళ 3.7% వరకు నష్టమైంది. యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ స్పేస్లో యాక్సిస్ బ్యాంక్ కూడా కొంచెం వీక్గా ఉంది, అంటే ఒక చిన్న కరెక్షన్ మోడ్లో ఉంది. 388 రూపీస్లో క్లోజ్ అయింది. ఇన్ఫ్రాటెల్ అందరి వీక్ స్టాక్, ఇది ఒక 3% నష్టమైంది. యూపీఎల్ ఓవరాల్గా లాంగ్ టర్మ్లో బాగున్నప్పటికీ షార్ట్ టర్మ్లో కొంచెం 380 రూపీస్ దగ్గర వీక్గా క్లోజ్ అయింది. సో ఇది ఇప్పటివరకు మనం చూసింది టాప్ 5 గెయినర్స్, టాప్ 5 లూజర్స్. ఇప్పుడు ఒకసారి మార్కెట్లో చూస్తే ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఒకసారి చూద్దాం మనం, దాంట్లో ఏమేమిటి పాజిటివ్ అని చూద్దాం. ఇవాళ సిమెంట్ స్ట్రాంగ్ కంపెనీ ఇండియా సిమెంట్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ని కొనొచ్చా అన్న విషయానికి వస్తే గత కొన్ని వారాలుగా ఒక 110 రూపాయలు 100 రూపాయల మధ్యన సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న ఇండియా సిమెంట్కి టెక్నికల్గా చూస్తే కనుక ఇండియా సిమెంట్లు ఒక ఈ సైడ్ వేస్ రేంజ్లోంచి బయటపడి ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ రావడంతో షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. వాల్యుయేషన్ చూస్తే నార్మల్గా ఉంది, పెద్ద చీప్గా కనిపించట్లేదు ఇండియా సిమెంట్. కానీ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ చూస్తే కనుక 115 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇంచుమించు ఆ చేరువలో ఉంది అనుకోవచ్చు, ఆ చేరువలో ఉంది. సో 120 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తుంది.
సో ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. సో 120 రూపాయల పైన సస్టైన్ అవుతేనే ఫర్దర్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది ఈ స్టాక్లో. సో కాబట్టి అది ఇండియా సిమెంట్ పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక భారత్ ఎలక్ట్రానిక్స్ బిఈఎల్ ఇవాళ ఒక 6% పెరిగింది భారత్ ఎలక్ట్రానిక్స్. చాలా కాలం తర్వాత కూడా ఈ పబ్లిక్ సెక్టార్ స్టాక్లో ఒక మంచి రికవరీ కనిపించింది. ఈ స్టాక్ చూస్తే 10 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పడి ప్రస్తుతం 60 రూపాయల నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. ఒక చిన్న స్వల్ప రిలీఫ్ ర్యాలీలో ఉందనుకోవచ్చు. టెక్నికల్గా పెద్ద ట్రెండ్ కనిపించట్లేదు. ఇది ఒక ఇంట్రాడే ఇంట్రా వీక్ ట్రేడింగ్లోంచి ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపించింది, కానీ పూర్తిగా రికవర్ అయినట్టు కనిపించట్లేదు. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ ఇవాళ ఐటీఐ 5.6% పెరిగింది. ఐటీఐ కూడా చూస్తే కనుక ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్. ఈ స్టాక్లో పెద్ద మూమెంట్ పెద్ద ఏమీ సస్టైనబుల్ మూమెంట్ కనిపించట్లేదు. ఈ స్టాక్లో ఈ మధ్య రికవరీ వచ్చినప్పటికీను 90-90 రూపాయల మధ్యన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి రెసిస్టెన్స్ చీరలో ఉంది. సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్స్. సో హెచ్ఏఎల్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఈ పబ్లిక్ సెక్టార్ స్టాక్లో కూడా ఒక బాగా వీక్ ట్రెండ్ మనం చూస్తున్నాము. 900 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి 500 రూపాయల దగ్గర హెచ్ఏఎల్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ సపోర్ట్ లెవెల్ నుంచి రికవరీ కనిపిస్తుంది. వాల్యుయేషన్ చూస్తే కనుక ఈ హెచ్ఏఎల్కి డిఫెన్స్ రంగంలో ఉన్న ఈ స్టాక్లో మంచి స్ట్రాంగ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉంది అనుకోవచ్చు. అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ ది పిఎస్సి కంపెనీస్ డెట్ ఫ్రీ కంపెనీ హెచ్ఏఎల్. అలాగే ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక హెచ్ఏఎల్కి బాగా డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేసింది అనుకోవచ్చు ఈ 2-3 క్వార్టర్లలో. సో కాబట్టి హెచ్ఏఎల్ టెక్నికల్గా కూడా చూస్తే కనుక మేజర్ సపోర్ట్ దగ్గర కనిపిస్తుంది. సో మేబీ కాంట్రేరియన్ బెట్గా ఈ స్టాక్లో కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ 500 రూపాయల దగ్గర ఇంతకంత స్ట్రాంగ్ లో ఏర్పడింది, లో నుంచి రికవరీ వచ్చింది కాబట్టి హెచ్ఏఎల్లో ఒక పాజిటివ్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఒకసారి చూస్తే జూబిలెంట్ లైఫ్ ఇవాళ 5% పెరిగింది. జెన్సార్ టెక్నాలజీస్, శంకరా బిల్డింగ్ ప్రోడక్ట్స్ ఒక 5% పెరిగింది. వెల్స్పన్ ఇండియా, స్పైస్ జెట్, రిలయన్స్ క్యాపిటల్, అపోలో హాస్పిటల్స్, ఎటిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నవీన్ ఫ్లోరైన్, ఎంఫసిస్, రామ్కో, ఐటీడీ సిమెంటేషన్, రిలయన్స్ పవర్, ఫ్యూచర్ కన్స్యూమర్. వీటిల్లో చూస్తే కనుక మనం కొంచెం చెప్పుకోదగ్గ స్టాక్ ఎంఫసిస్ ఒకటి, నవీన్ ఫ్లోరైన్ ఒకటి, అపోలో హాస్పిటల్ ఒకటి కన్సిడర్ చేయొచ్చు ఇప్పటివరకు. సో ఆన్ ద హోల్ మార్కెట్లో పెద్ద మేజర్ యాక్టివిటీ ఈ వారంలో మనం చూడలేదు. క్లోజింగ్ సమయానికి మార్కెట్లో ఒక వీక్లీ చార్ట్ ప్రకారం చూస్తే ఇంకా ట్రెండ్ రివర్స్ అవ్వలేదు. మార్కెట్ కొంచెం వీక్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. సో కాబట్టి కొంచెం మార్కెట్లో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ వచ్చే వారం కనుక మార్కెట్ సోమ మంగళవారం కనుక 9,150 లెవెల్స్ పైన కనుక క్లోజ్ అవుతే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే ఆన్ ద హోల్ లాంగ్ పొజిషన్స్ ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. సెలెక్టివ్ స్టాక్స్లో చిన్న చిన్న ర్యాలీస్ వచ్చే అవకాశాలు కనిపిస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.